తిట్టారు అని మనల్లో ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఒకటే ఇక్కడ హైదరాబాద్ లో ఎన్నో లక్షల మంది ఆంధ్ర నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకొని నివసిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో లక్షల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి గత 9 సంవత్సరాల్లో ఏ ఒక్కదైనా పల్లెత్తు మాట అన్నారా అందర్ని ఆయన ఇద్దర్ని సమానంగా చూసుకుంటూ వచ్చారు ఆయన ఎక్కడా భేదభావాలు చూపించలేదు మీరు తెలంగాణ వాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళు అని ఎక్కడ భేదభావాలు చూపించలేదు ముఖ్యంగా ఆయన చెప్పారు మొదటి రోజే ఆంధ్ర ప్రజలకి కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే నేను పంటితో తీస్తాను ఆ రోజు నేను అది పెద్ద అతిశయక్తే అనుకున్నా కానీ ఈ రోజు 9 సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకుంటే ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేసి నిరూపించాడు తెలంగాణ ప్రజలకు గాని ఆంధ్ర ప్రజలకు గాని ఎటువంటి భేదభావాలు లేకుండా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఆయన అందర్ని సమానంగా చూసుకుంటూ వచ్చాడు అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నుంచి వచ్చిన తిరునివాసం అందరూ బీఆర్ఎస్ నే సమర్థిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తున్నారు మరి ఆంధ్ర ప్రజల దగ్గరికి ఇక్కడ ఇబ్బంది కలిగితే బీఆర్ఎస్ పార్టీ ఓటేసి ఉండేవాళ్ళు కదా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గాలు అన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు ఆంధ్రప్రాంతం నుంచి వచ్చినటువంటి అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు జుబ్రేస్ నియోజకవర్గం కానివ్వండి కోకట్పల్లి నియోజకవర్గం కానివ్వండి శేర్లింగపల్లి నియోజకవర్గం కానివ్వండి కుతుబుల్లాపూర్ నియోజకవర్గం కానివ్వండి అందరూ అంతకుముందు టీడీపీ నుంచి ఎలక్ట్ అయ్యేవాళ్ళు కానీ 2019లో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు దాని అర్థం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మనందరినీ సమానంగా చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనకి అభివృద్ధి జరుగుతుంది మనల్ని మనం క్షేమంగా ఉంటాము అన్న అభిప్రాయం ఉండటం వల్లనే ఆ విశ్వాసం ఉండటం వల్లనే వీళ్ళందరూ ఓటేశారు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని గత 9 సంవత్సరాలుగా ఏ విధంగా చూస్తూ వచ్చామో అదే విధంగా ఉండాలనుకుంటే మళ్ళీ టీడీపీకో మళ్ళీ వైసీపీకో ఓటేయమని చెప్పండి లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతూ ఉందో ఇక్కడ ఏ విధంగా ప్రజలు అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నారో ఉద్యోగాలు ఏ విధంగా ఇక్కడ వస్తున్నాయో అలా మనకు కావాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పండి లేకపోతే మళ్ళీ మన అవసరాలు అలానే ఉంటాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవదు రాజధాని నిర్మాణం అవదు ఇక బీజేపీని అడిగే దమ్ము ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేదు అక్కడ ఎందుకంటే బీజేపీ అంటే అందరూ భయపడతారు ఇందాక మన ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు అక్కడ రెండు పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ కానీ విపక్షంలో ఉన్న పార్టీ రెండు బీజేపీలోనే ఉన్నాయి ఎవరు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే వైసీపీకి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే టీడీపీకి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు మన రాష్ట్రానికి ఏమి చేయకపోయినా అడిగే దమ్ము ధైర్యం లేదు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు మోడీ గారు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నన్ను మీరు ఎన్నుకోండి మీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు ఈ రోజు వరకు ఇవ్వలేదు రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు ఇస్తా ఉన్నారు రాజధాని నిర్మాణం అవ్వకపోయినా పట్టించుకోలేదు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు దుగ్గరాజపట్నం పోర్ట్ ఇస్తానన్నారు అది ఇవ్వలేదు వైజాగ్లో మెట్రో రైలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు విజయవాడలో మెట్రో రైలు కడతామన్నారు అది కట్టలేదు మరి ఏం చేశారు వెనకబడిన ప్రాంతాలన్నిటికీ ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఉన్నటువంటి ఒకే ఒక స్టీల్ ప్లాంట్ మనకి పెద్ద స్టీల్ ప్లాంట్ వైజాగ్లో దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు అడిగే నాదుడు లేడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తుంటే స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటైజ్ చేస్తే కబడ్దార్ మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు చేస్తే మేము మళ్ళీ నేషనల్ చేస్తామని చెప్పిన నాయకుడు ఎవరంటే అది కేసీఆర్ గారు మన వాళ్ళు కొత్త పరిశ్రమ తీసుకొని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పరిశ్రమ తీసుకొస్తామని చెప్తున్నారు మరి ఉన్న పరిశ్రమ పోతుంటే దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ముందు ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడుకోండి తర్వాత కొత్త ప్లాంట్ని తెచ్చుకుందాం కానీ ఇవి అడగాలంటే ఒక తెగువ దమ్ము ధైర్యం ఉండాలి ఈరోజుకి బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలో పార్టీ ఏదైనా ఉందా అంటే